హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇంజనీరింగ్ ఛానల్. ఐఎమ్ ఖాలిద్. సో ఈరోజు మనం వెరీలాగ్లో ఉన్న కొన్ని డేటా టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మనకు ఇంటీజర్ అనమాట. ఇంటీజర్ అంటే మనకు మోస్ట్ వైడ్లీ మనం ఇంటీజర్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో చూడండి, వెరీలాగ్లో కూడా ఇట్ ఈజ్ జనరల్ పర్పస్ డేటా టైప్ ఆఫ్ విత్ 32 bits. సో దాని యొక్క సైజ్ ఏంటి అంటే 32 bits అనమాట. అంటే మనము ఎనీ వాల్యూ ఆఫ్ 32 bits ఉన్న వాల్యూ వచ్చేసి మనం వచ్చి స్టోర్ చేయొచ్చు అనమాట ఇంటీజర్లో. ఇంటీజర్ కెన్ హోల్డ్ అ వాల్యూ. ఓకే, ఇంటీజర్ వచ్చేసి మనకు ఒక వాల్యూ హోల్డ్ చేస్తుంది. ఆ వాల్యూ వచ్చేసి అప్ టు 32 bits సైజ్ ఉన్నా కానీ, విడ్త్ వచ్చి 32 bits ఉన్న సైజ్ ఉన్నా కానీ, ఆ వాల్యూ వచ్చేసి మనకు ఇంటీజర్ వచ్చేసి మనకు స్టోర్ అయితే చేస్తుంది. ఓకేనా? సో మనము ఇది యూజువల్గా ఎక్కడ యూజ్ చేస్తామంటే హార్డ్వేర్ మోడలింగ్ అనమాట. హార్డ్వేర్ మోడలింగ్లో ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ మోడలింగ్ ఆఫ్ యువర్ హార్డ్వేర్, రైట్? హార్డ్వేర్ మోడలింగ్లో వచ్చేసి మనం వచ్చేసి ఇంటీజర్ అనేది యూజ్ చేస్తామన్నమాట. సో దాని డిక్లరేషన్ ఎలా చేస్తామంటే ఇంటీజర్ వేరియబుల్ నేమ్ అనమాట. సో ఇది మనకు వచ్చేసి ఇంటీజర్ అనేది నా డేటా టైప్ అనమాట. ఇంటీజర్ అనేది నా డేటా టైప్, కౌంట్ అనేది నా వేరియబుల్. ఓకేనా? సో ఇలా వచ్చి నేను డిక్లేర్ అయితే చేసుకుంటా. సో ఆ తర్వాత టైమ్. టైమ్ అంటే ఏంటంటే ఆ టైమ్ ఈజ్ ఆఫ్ 64 bits వైడ్ అనమాట. సో దీని టైమ్ డేటా టైప్ యొక్క వేరియబుల్ ఏదైతే మనం తీసుకుంటామో దాని యొక్క సైజ్ ఎంత ఉంటుంది అంటే 64 bits అనమాట. అంటే 64 bits సైజ్ ఉన్న వాల్యూ వచ్చేసి మనం వచ్చి టైమ్ అనే వేరియబుల్లో వచ్చేసి మనం వచ్చి స్టోర్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం సిమ్యులేషన్స్లో యూజ్ చేస్తామన్నమాట. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ యువర్ సిమ్యులేషన్స్ కదా. మనం టెస్ట్ బెంచెస్ రాస్తాం కదా, డిజైన్ రాసిన తర్వాత ఆ డిజైన్ వెరిఫై చేయడానికి టెస్ట్ బెంచ్ అయితే రాస్తాం కదా. సో టెస్ట్ బెంచ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ సిమ్యులేషన్. సో మన డిజైన్ వచ్చేసి వెరిఫై అవ్వడానికి, సిమ్యులేట్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది, సో ఏ టైంకి ఏ సిగ్నల్ వచ్చి 1 to 0 పోతుంది, 0 to 1 పోతుంది, ఇవన్నీ చూడాలంటే మనకు టైం ఇంపార్టెంట్ కదా. సో అకార్డింగ్ టు టైమే మనకు తెలుస్తుంది. టైం ఉంటేనే మనకు తెలుస్తుంది అనమాట ఎంత టైం తీసుకుంటుంది, ఏ టైంకి ఏ సిగ్నల్ ట్రాన్సిషన్ జరుగుతుంది, అవన్నీ చూడాలంటే మనకు టైం కావాలి కదా. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం వచ్చేసి ఈ టైమ్ అనే డేటా టైప్ అయితే యూజ్ చేస్తామన్నమాట, యూజ్డ్ ఇన్ సిమ్యులేషన్స్. ఓకేనా? డిక్లరేషన్ వచ్చేసేసి టైమ్ వేర్ అండర్ స్కోర్ ఏ అనేది నా వేరియబుల్ నేమ్ అనమాట. సో టైమ్ అనేది నా డేటా టైప్ ఇక్కడ. ఓకేనా? సో సిమిలర్లీ నాకు వచ్చేసి రియల్ టైమ్ అనేది ఇంకొకటి ఉందన్నమాట. రియల్ టైమ్ అంటే ఏంటంటే సేమ్ వే ఇది కూడా వచ్చేసి మనకు టైం లాగేనమాట. బట్ ఏంటంటే ఇది వాల్యూస్ వచ్చేసి మనకు ఫ్లోటింగ్ పాయింట్ క్వాంటిటీ. ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ తెలుసు కదా, పాయింట్ ఉంటుంది నెంబర్ వాల్యూ మధ్యలో వచ్చి మనకు పాయింట్ ఉంటే ఫ్లోటింగ్ పాయింట్ క్వాంటిటీ అంటాం. సో అలాంటి వాల్యూస్ని స్టోర్ చేయడానికి మనకు రియల్ టైమ్ అనమాట. రియల్ టైమ్ అనేది మనకు అలాంటి వాల్యూస్ని స్టోర్ చేస్తుంది అనమాట. సో మనకు దీని డిక్లరేషన్ ఎలా అంటే రియల్ టైమ్ ఇది నా డేటా టైప్, రియల్ టైమ్ వేరియబుల్ నేమ్, వేర్ బి అనేది నా వేరియబుల్ నేమ్ అనమాట. రియల్ టైమ్ అనేది ఇక్కడ నా డేటా టైప్. ఓకేనా? సో ఇక్కడ మీరు ఈ రెండు టైమ్ అండ్ రియల్ టైంలో వచ్చిన డిఫరెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి మనకు ఫ్లోటింగ్ పాయింట్ క్వాంటిటీ అనేది రియల్ టైమ్ అనేది నాకు హోల్డ్ చేస్తుంది కదా. అండ్ ఆల్సో నాకు ఇక్కడ ఏ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి నాకు 42.5 అనే వాల్యూ స్టోర్ చేస్తుంది అనుకోండి. 42.5 అనే వాల్యూ స్టోర్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి నాకు 42 అనే వాల్యూ వచ్చి ఇది స్టోర్ చేస్తుంది అనుకోండి. ఇది వచ్చేసి నాకు వాల్యూ వచ్చేసేసి పికో సెకండ్స్లో స్టోర్ చేస్తుంది అనమాట నాకు. ఓకేనా? రియల్ టైమ్ అనేది నాకు పికో సెకండ్స్లో వాల్యూ అయితే స్టోర్ చేసుకుంటుంది. ఇది వచ్చేసేసి నాకు నానో సెకండ్స్లో వాల్యూ అయితే స్టోర్ చేసుకుంటుంది కదా. సో 1 nanosecond ఇస్ ఈక్వల్స్ టు 1000 picoseconds కదా. మనకు 1 nanosecond ఇస్ ఈక్వల్స్ టు 1000 picoseconds కదా. సో ఇలా అనమాట, మనకు టైం వచ్చేసి నానో సెకండ్స్లో స్టోర్ అవుతుంది, రియల్ టైమ్ అనే వాల్యూస్ వచ్చేసి నాకు పికో సెకండ్స్లో అయితే స్టోర్ అవుతాయి అన్నమాట. సో ఆ తర్వాత రియల్. రియల్ అంటే మనకు ఇట్ ఈజ్ యువర్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ అనమాట. ఓకేనా? ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ క్వాంటిటీ వచ్చేసి టైమ్ వాల్యూ అది. ఓకేనా? ఎంత టైం తీసుకుంటుంది అనేది నా ఫ్లోటింగ్ పాయింట్ క్వాంటిటీ అది. ఓకేనా? ఇది వచ్చి నాకు ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ అనమాట. ఇది వచ్చి జస్ట్ నాకు టైం ఒక్కటి నాకు స్టోర్ చేస్తుంది అనమాట. ఇది వచ్చి ఒక డేటా టైప్. డేటా టైప్ ఏంటంటే నాకు ఎలాంటి వాల్యూస్ అయినా స్టోర్ చేస్తుంది, విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్. ఓకేనా? సో దీని డిక్లరేషన్ ఏంటి, రియల్ వేర్ సి అనమాట. వేర్ సి అనేది నా వేరియబుల్ ఇక్కడ. ఓకేనా? వేరియబుల్ నేను ఏమి తీసుకున్నాను, వేర్ అండర్ స్కోర్ సి అనేది నా వేరియబుల్ నేమ్ అనేది తీసుకున్నాను. రియల్ అనేది నా డేటా టైప్ అనమాట. దిస్ ఈజ్ హౌ వీ విల్ బి డిక్లేరింగ్ రియల్ అనే డేటా టైప్. ఓకేనా? సో ఇన్ని డేటా టైప్స్ మనం వెరీలాగ్లో అయితే యూస్ చేస్తూ ఉంటామన్నమాట. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు ఎవ్రీ వన్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ అండర్స్టుడ్, రైట్?
సో మనం వచ్చి ఇంకా నెక్స్ట్ సెషన్లో వచ్చేసి ఈ డేటా టైప్స్ మీద ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎలా ఈ డేటా టైప్స్ ఇంకా వర్క్ అవుతాయి అనేది ప్రాక్టికల్గా ఇంకా చూద్దాం అన్నమాట విత్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.